హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకే ఒక కప్పు మినపగుండ్లతో అద్దరిపోయే టేస్ట్తో క్రిస్పీ క్రిస్పీగా గుళ్ళ గుళ్ళగా మురుకులండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిండి గిన్నెకి వేయకుండా ఇంట్లోనే ఇలా మురుకులు ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూసేద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సేమ్ మనం షాప్లో తినే చెక్కోడీలు ఉంటాయి కదండి, ఆ ఫ్లేవరే ఆ టేస్టే వస్తుంది, సూపర్ ఉంటుంది. చూస్తుంటేనే తెలుస్తుంది కదా అండి, క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ 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 ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అబ్బా, మీరు లైక్ చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుతాయి. ప్లీజ్ 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 సపోర్ట్ మీ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు మినపగుండు తీసుకున్నానండి. ఈ మినపగుండ్లని ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి మినపగుండ్లు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి. ఈ విధంగా కుక్కర్లో చేసుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ తీసేసాక ఏ కప్పుతోనైతే మినపగుండు తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మీద మూత తీసుకొని మూత ఈ విధంగా క్లోజ్ చేసుకొని 6 లేదా 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 6 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చానండి. పూర్తిగా చల్లారాక చూడండి, మూత తీసి చూస్తే మనకు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇలా చేతిలోకి తీసుకుంటే చూడండి, మెత్తగా గంధంలా ఉడికింది. నేను మొత్తం పూర్తిగా చల్లారాక చూపిస్తున్నానండి. పూర్తిగా చల్లారాకే మూత తీయాలి. ఆవిరి ఉన్నప్పుడు తీసారంటే పేలే ఛాన్సెస్ ఉంటాయి. సో పూర్తిగా చల్లారాకే మూత తీసుకొని ఇలా ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అసలు ఇలా మెత్త ఉడికినాక బ్లెండ్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి, డైరెక్ట్గా మనం పిండి కలిపేసుకోవచ్చు. కాకపోతే ఎక్కడెక్కడన్నా పప్పు పప్పు ఉంటుందనే జస్ట్ అనుమానంతో ఇలా బ్లెండ్ చేసుకోవడమే తప్ప బ్లెండ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ పప్పు కుక్కర్లోనే మెత్తగా ఉడికింది కదా అండి. ఇందులోనే బియ్యం పిండి వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. కాకపోతే అనుమానం ఉన్న వాళ్ళైతే ఇలా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా పప్పు వేసుకొని ఒక్కసారి మిక్సీని కిర్రుమనిపించామంటే ఓకే, ఒకసారికి మెత్తగా అయిపోతుంది. మరి ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూడండి, నేను కుక్కర్లో ఉన్న పప్పు మొత్తం బ్లెండ్ చేసుకున్నాను. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఏ కప్పుతోనైతే మినపగుండు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు జల్లించుకున్న బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకొని ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వాముని కొద్దిగా నలుపుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసి వేయనట్టుగా కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. నువ్వులు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా వేసుకోవచ్చండి. మా పాపకి నువ్వుల పట్టి కావాలంట, నువ్వుల లడ్డు కావాలంట, అందుకే నన్ను వేయనివ్వట్లేదు నువ్వులు. నేను కొద్దిగానే వేసుకున్నాను, మీ దగ్గర ఉంటే ఎక్కువ వేసుకోండి. మనకి ఇందులోకి వాటర్ ఎక్కువ యూజ్ చేయమండి. జస్ట్ మంచిగా కలిసేలా కలుపుకోవాలంటే 1/4 కప్పు వరకు వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఇలా 2 చేతులతో పిండి మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపారంటే పిండి మొత్తం చక్కగా కలుస్తుంది, ఉప్పు కారం అంతా పిండికి మంచిగా పట్టుకుంటుందండి. ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి పక్కకు తీసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో. చూడండి ఇలా మన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. మనకు మురుకులు చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 కేజీ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే మనకి మురుకులు అంత చక్కగా గుళ్ళగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ 3 హోల్స్ ఉన్నవి మురుకుల బిళ్ళ తీసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకున్నానండి. అలాగే 1 కప్లో కొద్ది ఆయిల్ పక్కకు తీసుకోవాలి. ఇలా చేతిలోకి కొద్ది ఆయిల్ తీసుకొని పావులకు అప్లై చేసి మరోసారి పిండిని చక్కగా కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని తీసుకొని ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఇలా మురుకుల పావులకి తీసుకొని క్లోజ్ చేసుకోవాలి. మనం పిండి ఎప్పుడు తీసుకున్నా కానీ ఇలా ఒకసారి కలుపుకుంటూ పావులోకి తీసుకుంటే మనకు మురుకులు చేసుకునేటప్పుడు ఈజీగా సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక్కడ 1 కవర్ మీద పేపర్ వేసుకొని తీసుకున్నానండి. అన్నీ ఒకేసారి ఇలా మురుకులు చేసుకొని తీసుకున్నారంటే
ఈజీగా చకచక్క కాల్చేసుకోవచ్చండి. ఒక్కరే ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడు చేసినా కానీ ఇదే విధంగా చేస్తాను. అటు ఆయిల్ హీట్ అయ్యేలోగా ఇటు మనం మురుకులు చేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందంటే టకటక తీసుకుంటా చకచక్క కాల్చుకోవచ్చు. ఇందాక మనం పావులో పిండి తీసుకొని మురుకులు చేసుకున్నాం కదా, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మళ్ళొకసారి మూత ఓపెన్ చేసేసి మనం పిండిని తీసుకొని ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని మళ్ళీ మురుకుల పావులోకి తీసుకొని ఇంతకుముందు ఎలా చేసామో అదే విధంగా క్లోజ్ చేసేయాలి. ఇలా పిండి అంటుకొని ఉంటుంది కదండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేయండి. ఎన్ని కేజీలైనా కానీ ఈజీగా టకటక చకచక చేసేసుకోవచ్చు. ఒక్కరే ఈజీగా చేసేసుకోవచ్చు అండి, ఎవరి హెల్ప్ లేకుండా. అన్నీ ఈ విధంగా చేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అవుతాయో, విరిగిపోవు, పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా వేడి చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని వేడి చేసుకోండి. మనం అటు మురుకులు వేసుకునేసరికి ఇటు ఆయిల్ బాగా హీట్ అయిపోతుంది. ఆయిల్లో వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మురుకులు వేసుకొని ఒకవైపుకి చక్క కాలాక మరోవైపుకి కాల్చుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ నురుగు మొత్తం పోయే వరకే కాల్చుకొని ఆయిల్ నుండి తీసేయాలండి. చూడండి మనకు కలర్ కూడా మంచిగా వచ్చింది కదా. ఈ విధంగా ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నామంటే చల్లారాక మరింత కలర్కు వస్తాయి అండ్ క్రిస్పీ క్రిస్పీగా గుల్ల గుల్లగా ఉంటాయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకుంటూ కాల్చుకొని తీసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మనం షాపుల్లో తీసుకునే చెకోడీలు అండ్ మురుకులు లాంటివి ఉంటాయి కదండి, సేమ్ అదే టేస్ట్, అదే ఫ్లేవర్ వస్తుంది. క్రిస్పీ క్రిస్పీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి. ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఎప్పటికీ స్వీట్స్ కూల్ డ్రింక్స్ తినలేరు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేసి పెట్టండి, సూపర్బ్గా ఉంటాయండి. ఇంతేనండి అద్దరిపోయే టేస్ట్తో ఒక కప్పు మినపగుండ్లతో క్రిస్పీ క్రిస్పీ గుల్ల గుల్లగా మురుకులు రెడీ. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు అయితే సూపర్ ఇష్టపడతారండి. పిల్లలే కదండి, పెద్దలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇంకా వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు కానీ సూపర్బ్గా ఉన్నాయండి. కలర్ కూడా చూడండి ఎంత చక్కగా నలిగిపోయాయో. క్రంచీ క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా గుల్ల గుల్లగా సూపర్గా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బై బై.